వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో ఈరోజు మున్సిపల్ వర్కర్ల ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ఈ ధర్నాలో ప్రధాన డిమాండ్స్ కామారెడ్డి మున్సిపాలిటీలో శానిటేషన్లో కానీ, వాటర్ వర్క్స్లో కానీ, డ్రైవర్లుగా కానీ, పంప్ ఆపరేటర్లు కానీ, ఎలక్ట్రీషియన్లు కానీ సుమారుగా 350 మంది కామారెడ్డి మున్సిపాలిటీలో విధులు నిర్వహిస్తున్నారు. దీంతో పాటు 2018లో కామారెడ్డి పురపాలక సంస్థ కౌన్సిల్ ఏదైతున్నదో, ఈ కౌన్సిల్ కమిటీ ప్రజల అవసరాల రీత్యా 100 మంది కార్మికులని పారిశుద్ధ పనులకు, శానిటేషన్ పనులకు నిర్వహించడం పెట్టడం జరిగింది. అయితే మొత్తంగా కామారెడ్డి మున్సిపాలిటీలో 450 మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఈ 450 మంది కార్మికులకి గత 3 నెలల నుంచి వేతనాల బకాయి సమస్య ఉన్నది. దాంతోపాటు గత 38 నెలలుగా కార్మికుల కష్టం చేస్తున్న ఈ కార్మికుల వేతనంలో నుంచి పిఎఫ్ ఈఎస్ఐ 38 నెలలుగా కట్ అవుతున్నది. ఈ 38 నెలల వేతనంలో నుంచి కట్ అవుతున్న ఈ డబ్బులు 38 నెలలుగా కార్మికుల అకౌంట్లలో జమ కావట్లేదు. ఈ విషయాన్ని కూడా గత 4 రోజుల కిందట కామారెడ్డి మున్సిపల్ కమిషనర్గా కొత్తగా వచ్చిన కమిషనర్ గారికి సమస్యలను విన్నవించడం జరిగింది. వారు పరిష్కరిస్తామన్నప్పుడు కూడా గత 3 నెలల వేతనాల సమస్య, పిఎఫ్ ఈఎస్ఐ సమస్య, ఎండాకాలం వచ్చింది కార్మికులకి ఒక్కపూట పని సమస్య, ఇవన్నీ ఉన్న నేపథ్యంలో ఈరోజు ధర్నా కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. కమిషనర్ గారు దృష్టికి తీసుకెళ్లిన నేపథ్యంలో వారు నేను కొత్తగా వచ్చినా కాబట్టిగా అయినప్పటికీ కూడా కార్మికుల వేతనాలని 3 నెలల వేతనాలు ఏవైతున్నాయో తక్షణమే 2 నెలల వేతనాల బకాయిని తక్షణమే చెల్లిస్తాము. అదే పద్ధతిలో పిఎఫ్ఈఎస్ఐకి సంబంధించిన బకాయిని ఆల్రెడీ నిన్ననే చెల్లించడం జరిగిందనేది వారు చెప్పారు. వారికి మున్సిపల్ యూనియన్ తరఫున ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాం. అయినప్పటికి కూడా 100 మంది కార్మికులకు కూడా పాత పద్ధతిలోనే వారిని కొనసాగించి వారికి ఉద్యోగ భద్రత కల్పించాలనేది ఈ తరఫున ఈ ధర్నా సందర్భంగా వారికి విన్నవించడం జరిగింది. అదేవిధంగా మున్సిపల్ కౌన్సిల్ ఉన్నది, ఆ కౌన్సిల్ కూడా ఈ 30వ తారీఖున వారు నిర్ణయం చేస్తే వారిని యథావిధిగా కొనసాగిస్తామనని కమిషనర్ గారు చెప్పడం జరిగింది. కాబట్టి కౌన్సిల్ కూడా తక్షణమే 30వ తారీఖున ఒక నిర్ణయం చేసి ఈ 100 మంది కార్మికులకు ఉపాధి కల్పించాలి, పాత పద్ధతిలోనే వీళ్ళకి వేతనాలు చెల్లించాలనేది మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది జరగకోకుంటే 30వ తేదీన ఖచ్చితంగా మళ్ళీ ఈ ధర్నా కార్యక్రమాన్ని కొనసాగిస్తాం. ఈ సమస్యను పరిష్కరించకోకుంటే, అవసరమైతే విధులను బహిష్కరించి కూడా మా పనులని, మా హక్కులను సాధించుకోవడానికి మేము అవసరమైతే సమ్మెలోకి కూడా దిగుతాం అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం.